നമുക്ക് വേണ്ടി ഭൂമിയിൽ വന്നല്ലെങ്കിൽ ഗോൾഗോത്തായിൽ വന്ന് നമുക്ക് വേണ്ടി ജീവൻ തന്ന കർത്താവായ യേശുക്രിസ്തുവിന്റെ നാമത്തിൽ ഞങ്ങളുടെ ക്രിസ്തീയ വന്ദനം. మన కొరకు ఈ లోకములోనికి వచ్చి గొల్గొతాలో మన కొరకు బలి అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వక వందనాలు. అనేక శాస్త్రీయ సత్యంగళ్ళ క్లూ వాక్యంగళ్ళ అనేక శాస్త్రీయ సత్యాల యొక్క క్లూ మాటలు ఈ దముడ బైబిల్ లో ఉంటాయి. మన యొక్క బైబిల్ లో ఉన్నాయి. ఇని మాడితది తరువాతది మనం ఇప్పుడు ఎల్లవరిని మోస్ట్లీ ఎల్లవరి టెలివిజన్ గండ ఆస్వాదించునవరు. మనం ఇప్పుడు చాలా మనలో చాలా మంది కూడా టీవీని చూసి ఆస్వాదించేటువంటి వారు. ఈ టీవీయే గురించి అయితే ఈ టీవీని గురించి బైబిల్ ఎందు പറയുന്നു. బైబిల్ ఏం చెప్తుంది? వెలిపాడ పుస్తకం 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో రెండు సాక్షిగల్ ఆంటీ క్రైస్టుల కాలത്തെ యెరూషలేమిల్ వెరుమన్న ఎడిచిచి ఇద్దరు సాక్షులు ఎరుషలేమును లేపడానికి ఎరుషలేములోనికి వస్తారని వ్రాయబడింది. అవరే ఆంటిక్రైస్టునాల్ వదికపడుమను వారు ఆంటిక్రైస్టు చేత చంపబడతారని అవరడ శవం మూన్నర దివసం ఎరుషలేమిల్ కిడకుమెనుం 11వ అధ్యాయത്തിന്റെ 7 8 9 10 వాక్యങ്ങളിൽ നമുക്ക് കാണുവാൻ వారి యొక్క శవములు వీధులలో పడవేయబడి ఉండగా లోకమంతా దాన్ని చూస్తుందని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7 8 9 10 వచనాలు మనకు చెప్తున్నాయి. ఈ సంభవం ఈ సంఘటన ఏదండి ఏడి 90 ల పద్మోసిల్ వచ్చి యోహన్నాన దైవం వెలిపడితి കൊടുക്കുന്ന కార్యమానలో ఏడి 90 లో పద్మోసు ద్వీపములో దేవుడు యోహానుకు తెలియజేసినటువంటి విషయం എങ്ങനെയാണ് ലോകം മുഴുവൻ ഇവരുടെ ശവങ്ങൾ മൂന്നര ദിവസം കാണുമെന്ന് അവിടെ എഴുതി വെച്ചത്? ഈ പ്രവക്തല ശവമുലു വീതിലോ പടി ഉണ്ടായി భూనివాసులందరూ కూడా దానిని గతి చూచి సంతోషించుదురని ఎందుకు అలా వ్రాసాడు ప్రకటన గ్రంథంలో? ఈ సంభవం నడకున్నది ఇనియం నడకാനുള്ള కాలఘట్టతలാണ് അല്ലെങ്കിൽ ആന്റിക്രൈസ്റ്റിന്റെ 7 വർഷത്തെ ഭരണകാലത്താണ് നടക്കുന്നത്. ഈ സംഘടനలు ഇంకా జరగలేదు, అవి జరగబోతున్నాయి. ఆంటిక్రీస్తు యొక్క పరిపాలనలో 7 సంవత్సరాల పరిపాలనలో అవి జరగబోతున్నాయి. പക്ഷേ ഇതെങ്ങനെയാണ് അന്ന് എഴുതി വെക്കാൻ പറ്റിയത്? അയിത്തേ ഇത് ഏ വിധംഗാ ആ കാലംലോ വാരു വ്രാസാർ ആ കാലത്ത് പല ദൈവദാസന്മാരും ചിന്തിച്ചത് ഏലീശയുടെ ഭൃത്തന്റെ കണ്ണു തുറന്നതുപോലെ ഒരുപക്ഷെ ദൈവം വന്ന് കണ്ണു തുറക്കുമെന്നായിരുന്നു. കൊന്തമന്ദി ദൈവജനം അനുക്കുന്നാരു ഏലീശ യൊക്ക സേവകുനി കണ്ണുകൾ ദൈവം തെരിച്ചിന രീതിഗാ ആ കാലംലോ പ്രജല യൊക്ക കണ്ണുകൾ കൂട ദൈവം തെരിസ്താടേമോ അനു കൊന്തമന്ദി അനുക്കുന്നാരു. അത് ഇപ്പോൾ നമുക്ക് മനസ്സിലാകുന്നു അങ്ങനെയല്ല. അയിത്തേ അത് ഇപ്പോൾ നമുക്ക് അർത്ഥമവുന്നുണ്ട് అది ఆ విధంగా కాదు. అది టెలివిజన్ల కూడియో అది టీవీల ద్వారా గాని యూట్యూబ్ల కూడియో యూట్యూబ్ల ద్వారా గాని ఓకే ఆగాం അല്ലെങ്കിൽ ఇనియం వరన్ పోగునే అడత టెక్నాలజీల కూడియాగాం ఆ అది ఇంకా రాబోయేటువంటి టెక్నాలజీ ద్వారా గాని అది జరగవచ్చు. అదినే గురించానల్ల వర్చువల్ రియాలిటీ గురించొక్క మనం చిందికన్ దికున్నది. దానిని గురించి వర్చువల్ రియాలిటీ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అప్పుడు അങ്ങനെയുള്ള വലിയ സംവിധാനങ്ങളിലേക്ക് വരുമ്പോൾ ఆ విధంగా పెద్ద పెద్ద సంవిధానములోనికి వస్తున్నప్పుడు ఏడి 90ൽ എന്റെ ദൈവം വെളിപ്പെടുത്തിയിരിക്കുന്നു ഇങ്ങനെയുള്ള കാര്യങ്ങൾ ദൂരദേശങ്ങളിൽ നടക്കുന്നത് നിങ്ങൾക്ക് നിങ്ങളുടെ കൺമുൻപിൽ കാണാമെന്ന ഒരു ടെക്നോളജി സംവിധാനം വരുമെന്ന് എഡി 90ലോ మీరు మీ యొక్క കണ്ണുലത്തോ ദൂരപ്രാന്താലോ జరగబోయే వాటిని చూస్తారు అటువంటి విధానాలు వస్తాయని దేవుడు ముందుగానే ఏడి 90లో తెలియజేశాడు. వెలిపాడు పుస్తకం 13వ అధ్యాయത്തിൽ నెట్టిమేలో కైమేలో വെക്കുന്ന చిప్పినే గురించి അല്ലെങ്കിൽ ముద్రയെ గురించి നമ്മൾ വായിച്ചിരുന്നല്ലോ. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో నొస్తి మీద నైనను చేతి మీద నైనను వేసుకోబోయేటువంటి ముద్ర గురించి మనం చదివాం. ఆ కార్యങ്ങളും ఇప్పో నాకు వెలిపెట్టు వెరును అది వెరుమ ఒక ముద్రయల్ల అది നമ്മുടെ കൈമേലോ നെറ്റിയിലോ വെക്കാൻ പോകുന്ന ചിപ്പോ അതിനു ശേഷം അല്ലെങ്കിൽ ഇതിനു ശേഷം ഇനി വരാൻ പോകുന്ന അടുത്ത ടെക്നോളജിയോ ആയിരിക്കും. അത് ഒക്കെ മേ മുദ്ര ചേതി മീത വേസേ വേയപടേട്ടുവണ്ടി മുദ്ര അനുക്കുനേ വാരം കാണി അത് ഇപ്പോൾ സ്പഷ്ടമവുതുంది. അത് ഒക ചിപ്പ് ദ്വാരാ ഗാനി ലേകപോതേ ഒക ബാർ കോഡ് ദ്വാരാ ഗാനി അത് മനുഷ്യനി യൊക്ക ശരീരംലോ പെട്ടബടുന്നനി മനം ചൂസ്തുനാം. ബൈബിളിൽ അനേക ഭാഗങ്ങളിൽ ഇങ്ങനെയുള്ള കാര്യങ്ങൾ കാണുവാൻ കഴിയുന്നുണ്ട്. ബൈബിളിലോ ഇതുവണ്ടി വിഷയാല അനേകമൈനവ കാണപ്പെടുന്നുണ്ട്. ഞാൻ നേരത്തെ ഒരു പ്രാവശ്യം ഓർപ്പിച്ചിരുന്നു. నేను ముందుగానే నేను జ్ఞాపకం చేశాను. ബൈബിളിൽ എഴുന്ന പദങ്ങൾക്കൊക്ക വലിയ അർത്ഥങ്ങളാണ്. ബൈബിളിലോ വ്രായപ്പെടുന്നതുവണ്ടി പദാലകു చాలా గొప్ప అర్థాలు ഉണ്ടായി. പ്രത്യേകിച്ച് പഴയ കാലങ്ങളിലുള്ള ജനങ്ങൾക്കും ഇപ്പോഴുള്ള യുവജനങ്ങൾക്കും മനസ്സിലാകത്തക്കവണ്ണമുള്ള രീതിയിലാണ് ബൈബിൾ എഴുതിയിരിക്കുന്നത്. പ്രത്യേകംഗാ പൂർവകാലമുള്ള ഉണ്ടുവണ്ടി വയസ്സായ വാർക്കി അలాగే ഇപ്പോഴുള്ളതുവണ്ടി യുവകൾക്കു അർത്ഥമയ്യ രീതിയിലാണ് ബൈബിൾ വ്രായപ്പെടുന്നത്. അതിലെ ഒരു പദമാണ്
ఉండగంబో పుదృత్వం తెలియకన్ వెండియొల టెస్ట్ ആണ് కొన్ని సమస్యలు కుటుంబాలలో ఎదురైనప్పుడు తన యొక్క తండ్రి అని తెలుసుకోవడానికి ఈ యొక్క డిఎన్ఏ టెస్ట్ చేస్తారు ఆ డిఎన్ఏ టెస్ట్ అన్న పరియనదు ఆ డిఎన్ఏ టెస్ట్ అనేది నాది బైబిల్ అది రేఖపెడుతీట్ అది బైబిల్ లో రాయబడింది కారణం బ్లడ్డిల్ నిన్నం వంశతే അല്ലെങ്കിൽ പാരമ്പര്യത്തെ കണ്ടുപിടിക്കാമെന്ന് രക്തമു ദ്വാരാ വാരിയൊക്ക വംശപാരമ്പര്യമును കണ്ടുപിടിക്കാമെന്ന് ബൈബിൾ കൃത്യമായിട്ടും പറയുകയാണ് ബൈബിൾ സ്പഷ്ടമുഗാ ബോധിസ്തുంది അപ്പോസ്തലകൃതി 17 ന്റെ 26 ആം വാക്യം നിങ്ങൾ വായിച്ചു നോക്കിക്ക അപ്പോസ്തല കാര്യങ്ങൾ 17 ആം അധ്യായം 26 ആം വചനം നമ്മൾ ചൂസിനതായിട്ട് അവൻ ഒരുവനിൽ നിന്നും മരിയു യാവത് ഭൂമി മീദ കാപുരമുണ്ടു അല്ലേ ഒരേ ബ്ലഡിൽ നിന്നും ആയന ഒക്കരി നിന്നി ലേദാ ഒക്കരി രക്തമു നിന്നി ప్రతిజాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తను వెదకుని నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను కృత్యమైటడ పరియాన స్పష్టముగా ఖచ్చితముగా అక్కడ చెప్పబడింది ఒరే మనిషిండి బ్లడ్డిల్ నిన్నాని పారంపర్యం వెరునదు ఒక మనిషిని నుండి ఈ యొక్క పరంపర లేకపోతే పారంపర్యాచారం వస్తుంది డిఎన్ఏ టెస్టిల్ కూడి డిఎన్ఏ టెస్ట్ ద్వారా నాకు అడిత తలమురయుడె അല്ലെങ്കിൽ వന്നിരിക്കുന്ന తలమురయుడె పారంపర్యం కండివిడికన్ కళ్యము శాస్త్రీయ సత్యమాన వాక్యത്തിൽ దైవం కొడుతిరికున్నది తరువాత తర్మ యొక్క క్రియలను లేకపోతే వారి యొక్క పారంపర్యాచార శైలి ఏ విధంగా ఉంటుందో మనం కనుగొనవచ్చని దేవుని వాక్యం అక్కడ తెలియజేస్తుంది బ్లడ్డిలാണ് జీవ నిరికున్నదెന്ന് లేవియ పుస్తకం 17 ന്റെ 11 ലും 14 ലും എബ്രായ ലേഖനത്തിലും മറ്റു പല പുസ്തകങ്ങളിലും നമുക്ക് കാണുവാൻ ലേവിയ കാണും 17వ అధ్యాయం 11వ వచనం అలాగే 14వ వచనంలోను అలాగే ఇతర గ్రంథాల్లోను మనం చూస్తాం రక్తమే దాని ప్రాణము రక్తములో ప్రాణము దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం యాని బ్లడ్ లే അല്ലെങ്കിൽ డిఎన్ఏ గురించి പറഞ്ഞപ്പോൾ ఈ బ్లడ్ లో డిఎన్ఏ గురించి మనం నేర్చుకున్నాం అనేక కేసులు ഇപ്പോൾ తెలియకపడినది అంగనేయാണല്ലോ అనేక కేసులు ఇప్పుడు స్పష్టమవుతున్నాయి అనేక కేసులు పరిష్కారం అవుతున్నాయి ఈ టెస్ట్ ను బట్టి ఈ సబ్జెక్ట్ ఇంటి అవసాన భాగతేకు పోగుంబో ఈ సబ్జెక్ట్ యొక్క చివరి భాగంలోకి వెళ్ళట్లయితే నేను ఆ భాగతే గురించి డిఎన్ఏ గురించి అల్ప సమయం సంసారికున్నండ నేను ఆ భాగాన్ని గురించి డిఎన్ఏ గురించి ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడతాను అడితదిలోకి వెరుంబో తరువాతలోని దానిలోకి వచ్చినట్లయితే శాస్త్రమిన అతివేగం చిందికున్నదుం విభిలమై పోనదుమై ఒక సబ్జెక్ట్ ആണ് ఆత్మం అన్న പറയുന്നത് శాస్త్రం ఎక్కువగా ఆలోచించేది అలాగే ఎక్కువగా వివరించడానికి ప్రయత్నిస్తున్నది ఆటం అనేటువంటి దాని గురించి ఆటంwidetilde విగడనతిల్ నిన్నమాన ఆటం బాంబ ఇങ്ങനെയുള്ള సంవిధానങ്ങളെ പ്രത്യേകിച്ച് നമ്മുടെ ഇപ്പോൾ പ്രൊഡ്യൂസ് ആകുന്ന ഇലക്ട്രിസിറ്റി ഒക്കെ ഉണ്ടാകുന്നത് ఆటం ను విచ్ఛిన్నం చేయట ద్వారానే ఆటం బాంబులు అలాగే ఇప్పుడు మనకి కావాల్సినటువంటి విద్యుత్ శక్తి ఇవన్నీ కూడా మనకు వస్తు ఉన్నాయి ఆటంwidetilde మూడు ఘటకങ്ങളാകുന്ന న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ నే గురించొక్క కృత్యమైట నాకు ఇപ്പോൾ അറിയാം ఆటం లో ఉన్నటువంటి ఒక అణువులో ఉన్నటువంటి మూడు భాగాలైనటువంటి న్యూట్రాన్ ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ గురించి మనకు తెలుసు. పచ్చే పత్రోసిന്റെ ലേഖനത്തിൽ అయితే పేతురు రాసినటువంటి రెండు పత్రోస్ 3 ന്റെ 10వ వాక్యത്തിൽ వెరుంబో రెండవ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే ఆకాశం కొడుముళకతోడే ఒళ్ళిని పోగుం అప్పుడు ఆకాశములు మహా ధ్వనితో గతించి పోవును మూల పదార్థాలు కత్తి అళియుం పంచభూతములు మికుటమైన వేంద్రముతో లయమైపోవును భూమియం అదిలുള്ള పనిగలు వెందు పోగయం చేయుం భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును కారణం ఇదినే కురిచి ఇన్నతే ఆటం బాంబులే కురిచుం దీనిని గురించి నేను అంతకు ముందు వచ్చినటువంటి ఆటం బాంబులను గురించి പല വിഭാഗങ്ങളിൽ കൂടിയും ശാസ്ത്രം വളരുന്നതിനെ കുറിച്ചും വളരുമെന്നുമാണ് ഈ ഭാഗത്ത് എഴുതി വെച്ചിരിക്കുന്നത് ആട്ടമുനെ കുറിച്ച് ദാനിലോ വിച്ഛിന്നം കുറിച്ച് ദാനി നുണ്ടി ഇంకా ఎక్కువ അഭിവൃദ്ധി జరుగుతుందని ഈ ഒക്കെ ബൈബിളിൽ വ്രായപ്പെടിയുണ്ട് അടുത്തത് ഞാൻ നേരത്തെ ഒരു ദിവസം പറഞ്ഞതാണ് తరువాత చెప్పేది ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో నేను చెప్పాను ఆ ప్రతిధ్వని എന്ന് പറയുന്ന സംവിധാനം ప్రతిధ్వని అనేటువంటి ఒక విధానం അല്ലത്തെ അല്ലെങ്കിൽ ഇന്നത്തെ ഏറ്റവും മോസ്റ്റ് മോഡേൺ കണ്ടുപിടുത്തങ്ങളായിരിക്കുന്നതും നമുക്ക് ഒരിക്കലും ഒഴിച്ചുകൂടാൻ കഴിയാത്തതുമായ ടെക്നോളജി ഇതിగో మనకు అన్నిటికంటే ఎక్కువ విశాలమైనటువంటి అభివృద్ధి చెందుతున్నది మనము దాని నుండి తప్పించుకోలేనటువంటి ఇది యునైటెడ్ ఒక విధానం అదొరు ఇశ్రాయేలు
ഇസ്രായേലി ശാസ്ത്രത്തിന് ഒരു ദിവസം വൈകിട്ട് തന്റെ ഭാര്യ കുളിക്കുമ്പോൾ മുടി ഉണങ്ങാൻ ചീകി നടന്ന സമയത്ത് വവ്വാൽ വന്ന് ഇടിച്ച ആ സംഭവത്തിൽ നിന്നാണ് അത് കണ്ടുപിടിച്ചെന്ന് ഞാൻ പറഞ്ഞിരുന്നു ദീനിനി ഈ വിധംഗാ ഒരു വ്യക്തി കണ്ടുകൊണ്ടാണ് ഇസ്രായേൽ ദേശമലോ ഒക ആ വ്യക്തി യൊക്ക ഭാര്യ തലസ്നാനം చేసిన తర్వాత ఆమె తలను ఆరబెట్టుకుంటూ ఉండగా ఒక గబ్బిలము ఆయొక్క తల వెంట్రుకల గుండా వెళ్ళడానికి ప్రయత్నించింది ఆ తల వెంట్రుకల గుండా వెళ్ళడానికి ప్రయత్నించి దాని చిక్కుకుపోయింది దాని నుండి ఈ ప్రతిధ్వని అనేటువంటి దాన్ని కనుగొన్నారు నేను అది ഒന്നുകൂടി പറയാം കാരണം ഒരുപക്ഷേ നിങ്ങൾ അത് കേട്ട് കാണില്ലല്ലേ മറന്നുപോയി കാണും ഒരുവേള అది మీరు మర్చిపోయి ఉండొచ్చు గనుక దాని గురించి మరలా నేను చెప్తాను ഒരു ദിവസം ഒരു ഇസ്രായേൽ ശാസ്ത്രൻ തന്റെ വീടിന്റെ വരാന്തയിൽ ഇരിക്കുകയായിരുന്നു ഒരുനാൾ ദിനാണ ഒരു ഇസ്രായേൽ ശാസ്ത്രവേദ തനിക്ക് വരാന്തയിൽ മരങ്ങളെ ഭിത്തികളെ വീടുകളൊക്കെ ഇങ്ങനെ വളഞ്ഞു പുളഞ്ഞു గబ్బిలం మరలా లేచింది చెట్లను ఆ యొక్క గోడలను అన్ని కూడా దాటుకొని అటు ఇటు ఇటు అటు తిరుగుకుంటూ వెళ్ళిపోయింది వీണ്ടും ఈ వవ్వాల్ వളരെ స్పీడ్ల ఇങ്ങനെ పరను వന്ന് మరలా గబ్బిలం చాలా స్పీడ్ గా వచ్చి తన భార్యയുടെ മുടിയിൽ തന്നെ തട്ടി താഴെ വീണു మరలా ఆ భార్య యొక్క తల వెంట్రుకలు తాకి మరలా పడిపోయింది ఇവരുടെ గవేషణത്തിൽ ഇവർക്ക് മനസ്സിലായി వవ్వాలിന്റെ తలచోరിൽ നിന്നും ഒരു రేంజ్ പുറപ്പെട്ടിട്ട് ఆ రేంజ్ చెന്നു മുൻപിലുള്ള തടസ്സങ്ങളെ టచ్ చేయిട്ട് തിരിച്ച് പ്രതിധ്വനി വന്ന് വവ്വാലിൻ്റെ ബ്രെയിനിലുള്ള ഹാർഡ് ഡിസ്ക് അത് പിടിച്ചെടുത്ത് അപഗ്രഥനം ചെയ്യുമ്പോഴാണ് മുൻപിലുള്ള തടസ്സങ്ങൾ വവ്വാൽ മനസ്സിലാക്കുന്നതെന്ന് ఆ యొక్క గబ్బిలమును గురించి వారు పరిశోధించి వారు తెలుసుకున్నది ఏమనగా గబ్బిలం యొక్క మెదడు నుండి కొన్ని తరంగాలు బయటకు వెళ్ళడం ఆ తరంగాలు దేనినైనా తాకి మరలా తిరిగి ఆ యొక్క గబ్బిలం యొక్క మెదడులో ఉన్నటువంటి ఆ యొక్క హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఆ యొక్క భాగానికి ఆ సంకేతాలను పంపిన తరువాత ఆ సంకేతాలకు అనుగుణంగా గబ్బిలము తన యొక్క గమనాన్ని మార్చుకున్నట్లుగా వారు గుర్తించారు അങ്ങനെയാണ് ഇവരെ ഈ നാവിഗേഷൻ സിസ്റ്റം അല്ലെങ്കിൽ ഇന്നത്തെ പല കണ്ടുപിടുത്തങ്ങൾക്കും പ്രത്യേകിച്ച് പ്ലെയിനുകളെ കപ്പലുകളെ ഒക്കെ യാത്ര ചെയ്യുമ്പോൾ മുൻപിലുള്ള തടസ്സങ്ങൾ കണ്ടുപിടിക്കാൻ ഉപയോഗിക്കുന്ന നാവിഗേഷൻ സിസ്റ്റം കണ്ടുപിടിച്ചത് ആ വിധംഗാനെ വീരു ఈ యొక్క హెలికాప్టర్స్ అలాగే ఈ యొక్క పెద్ద పెద్ద నౌకలకు నావిగేషన్ సిస్టమ్ను వారు కనుక్కున్నారు అలాగే వాటికి ముందుగా ఎదురొచ్చేటువంటి ఆ యొక్క ఆటంకాలని ముందుగానే గుర్తించడానికి తగినటువంటి ఆ యొక్క సిస్టమ్స్ను కూడా వారు కనుగొన్నారు ఈ ఎపిసోడ్ ఇక్కడ ముగిస్తున్నాం దైవమాయ కర్తావు నమ్మ ఎల్లవరేయం బలపడు ప్రభు అయిన దేవుడు మనందరినీ బలపరచును గాక ఆమేన్